ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది, మండిపడ్డ టీడీపీ ఎంపీ కింజరాపురం రామ్మోహన్ నాయుడు. తాడేపల్లిగూడెం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల, ఉపాధ్యాయుల ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. నిర్దవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలోని ఓ వింత సంఘటన వేప చెట్టు నుంచి పాలు కారడంతో తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని, రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలు అందలేదని మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం గడిపారని టీడీపీ ఎంపీ కింజరాపురం రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, విశాఖను ఆర్థికంగా, వ్యాపారపరంగా, విద్య, వైద్య పరిపాలన కేంద్రంగా టీడీపీ అభివృద్ధి చేస్తుందని, అది తెలుగుదేశ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయభేరి మోహిస్తుందని అన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలాగ ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తారు? ప్రధాన సమస్యలు ఏంటి ఉత్తరాంధ్రలో మనకి, అవి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు మీరు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అపారమైనటువంటి ప రజా అభిమానంతో ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. సుమారు 151 సీట్లతో, అంటే ప్రజలు కూడా ఎంత నమ్మకంతో ఆయన అడిగిన ఒక్క అవకాశం ఇచ్చారో మనం అందరం కూడా చూసాం. కానీ ఇంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి బహుశా మన దేశంలో ఎప్పుడు కూడా చూసుండమేమో. అంత అభిమానంతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, అంత రికార్డు స్థాయిలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, కనీసం ఆయన చెప్పినటువంటి హామీల్లో ఒక్కటి కూడా శతశాతం నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడలేదు. అందుకని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి మనం వెళ్ళి అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన వల్ల మీరు సంతోషంగా ఉన్నారనంటే ప్రతి ఒక్కరి సమాధానం ఏడుపుతోనే మీ అందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేరు, ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. ఏదైతే సంక్షేమం అని చెప్పి ఈరోజు మాయమాటలు చెప్తున్నారో అది కేవలం ఒక మాయగానే ఈరోజు చేశారు, తప్పితే దానివల్ల కూడా ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ఆ రోజు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఛాలెంజెస్ని అధిగమించి అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. డెవలప్ చేసి ఒక స్థానంలో కూర్చోబెట్టాం. ఆల్మోస్ట్ టాప్ 5 స్టేట్స్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి తీసుకొని వెళ్తే ఈరోజు బాటమ్ 5 స్టేట్స్ కింద 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ చేరిపోయే పరిస్థితికి వచ్చింది. మీరు అడిగినటువంటి ప్రధాన సమస్యలు, అందులో కూడా మనం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి ఉత్తర ప్రాంతానికి సంబంధించి పెద్ద సమస్యలుగా తీసుకుంటే రైల్వే జోన్ లాంటి సమస్య ఉంది. ఎందుకంటే కేంద్రం తరఫున మేము కూడా గత 10 సంవత్సరాలుగా నా ఎంపీ కాలంలో కూడా దీని గురించి చాలా సుదీర్ఘంగా పోరాటం చేశాం. మన టైంలోనే అనౌన్స్ చేయించుకున్నాం. 2019లో కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ గారు వచ్చి అనౌన్స్ చేశారు మేము జోన్ ఇస్తున్నామని. మరి ఈ 5 సంవత్సరాల్లో జోన్ ప్రకటించిన తర్వాత మొదలు చేయడానికి వీళ్ళకి ఎందుకు ఇంత టైం పట్టింది? మొన్ననే సమాధానం చెప్పారు పార్లమెంట్లో మేము అడిగితే, 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎజెండా ఆ భూమి ఏదైతే రైల్వే జోన్ కావాల్సింది ఉందో అది ఇమీడియట్గా కేటాయించి జోన్ని వెనువెంటనే ఇక్కడ ప్రారంభోత్సవం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలి. అదొకటి. స్టీల్ ప్లాంట్ ఆయువు పట్టు ఉత్తరాంధ్రకే కాదు ఉమ్మడి రాష్ట్రానికి ఆయువు పట్టులాగా ఆ రోజు అందరం కూడా పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా మనం సాధించుకున్నాం. అటువంటి విశాఖ ఉక్కు ప్లాంట్ను నిర్దవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలోని ఈరోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కంసాలిపాలెం గ్రామంలోని ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుంచి పాలు కారడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ గ్రామానికి ఇది శుభ పరిమాణం అంటూ మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. బ్రహ్మగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైందని తండోపతండాలుగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పాలెం గ్రామం, ఈరోజు మా గ్రామంలో ఒక వింత అయితే జరిగింది. ఇదివరకు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా
మా గ్రామంలో యాప చెట్టు పాలు గారడం అనేది ఈరోజు చూడటం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల కానించి మా ఊళ్ళో ఉన్న చెరువుగట్టు దగ్గర ఈ యాప చెట్టుకి పాలు గారడం జరిగింది. మరి ఇది ఈ రోజున రథసప్తమి రోజుని ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. అలాగే గ్రామస్తులందరూ కూడా వచ్చి, మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ యాప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి ఈ యొక్క ఇంతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి మహా శుభ పరిణామంగా అందరూ కూడా పూజలు యోగాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగా జరిగింది. అలాగే గ్రామాలన్నింటికీ మేలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఉపాధ్యాయులు ధర్నాను చేపట్టారు. 30% వృత్తి, ఓటీఎస్, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి 15 రకాల డిమాండ్ల కోసం ఈరోజు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల చలో విజయవాడ కార్యక్రమాన్ని జేఏసీ ద్వారా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బల్వల బాబ్జీ సంఘీభావాన్ని తెలియజేస్తారు. మాట తప్ప మడమ తిప్ప మన ఈ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోని ఓటీఎస్ అమలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పెన్షన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం వీరి డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ ధర్నా నిర్వహించడానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులతోటి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కలిగించేటువంటి ప్రభుత్వం కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మాత్రం ఏ విధమైనటువంటి సౌకర్యము, సహాయము అందించినటువంటి గవర్నమెంట్గా మిగిలిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం 2 DA బకాయి ఉంటే మేము అధికారంలో లాగానే 2 DA బకాయి లేకుండా సకాలంలో చెల్లిస్తూ ఉన్నారు. అలాగే పిఆర్సీ కాలంలో మెరుగైన పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నారు. పిఆర్సీలో 27% అయ్యారు ఇచ్చి 23% ఫిట్మెంట్ ఇచ్చి 4% కోసేసి మరి ఉద్యోగులకు ఏ విధంగా ప్రయోజనం కలిగించిందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అలాగే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు. కానీ సిపిఎస్ని రద్దు చేశారు, కానీ ఓపీఎస్ని మాత్రం పునరుద్ధరించలేదు. మేము డిమాండ్ ఓపీఎస్ సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ కూడా పోరాటం ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ఈ మన భారతదేశంలో అధికార అసలు హామీలు ఇవ్వనటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఓపీఎస్ వైపు అడుగులేస్తుంటే హామీ ఇచ్చి ఈ ఓపీఎస్ని సాధించినటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశే. ఇప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రధానంగా ఈ ఓపీఎస్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే వారికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా పిఆర్సీని పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు సుమారుగా 21,000 కోట్లు, అంటే పిఎఫ్ మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. మరి ఏ విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఉద్యోగులకు హామీ ఇస్తుంది అనేటటువంటిది వారే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ పిఆర్సీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బయట పెట్టకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీని డిక్లేర్ చేసి కొత్తగా పిఆర్సీ కమిటీని ఈ సంవత్సరం, గత సంవత్సరం జూలై 12 పిఆర్సీ అమలు కావాలి. దానికి కమిటీని వేశారు తప్ప ఆ కమిటీకి విధి విధానాలు కానీ ఏమీ ప్రకటించలేదు. ఇప్పటికీ 8 మాసాలు అయిపోతుంది. అందుకే తక్షణం ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చే లోపుగా 30% అయ్యారైనా ప్రకటించి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మరి పెన్షనర్ల న్యాయమైన కోరికల కోసం ఎలక్షన్కి వెళ్లే ముందు నేను మద్యపాన నిషేధం చేసి వెళ్తానని చెప్పాడు. అది కూడా మరి తొంగలోకి తొక్కేసి దాని మీద 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. ఇప్పుడు కార్మికులకి, అలాగే ఉద్యోగ సంఘాలు, అలాగే ఉపాధ్యాయ సంఘాలకి 21,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఇంకా 15 రోజులు పోతే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు గడుస్తుందా రోజులని చూసే పరిస్థితి. ఈయన కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫేజ్లో మా ఎలక్షన్ పెట్టేయండి, నేను బయటపడిపోతాననే పరిస్థితి కనపడతాం. అంటే ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వానికి గుదిబండలాగా చెయ్యాలన్న తలంపుతోటే అతను ఈ రకంగా మరి
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని రథసప్తమి సందర్భంగా వీరాంజనేయ తీర్థ మంగరంగ వైభవంగా జరిగింది. మరియు అన్నదానం కార్యక్రమాన్ని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం మరియు హరేరామ హరేకృష్ణ భజన బృందం భజన కార్యక్రమాన్ని అర్జున్ స్వామి ఆధ్వర్యంలోని మంచి మంచి భక్తి పాటలతో మారుమ్రోగింది. గౌరీ సేవా సంఘం, శ్రీ వీరాంజనేయ సేవా కమిటీ, శ్రీ అమ్మ సేవా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తీర్థం జరిగింది. నా గెలుపుకు నాయకులు కార్యకర్తలే ప్రాణమని, వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికై సైనికుల్లా పనిచేయాలని కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శల్మల శెట్టి సునీల్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పిఠాపురం నియోజకవర్గంలో రావడం జరిగింది. ఇక్కడ మన సిట్టింగ్ ఎంపీ వంగ గీత గారు, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి బెన్నం దొరబాబు గారి సమక్షంలో ఈ రోజున పరిచయ కార్యక్రమం జరగడం జరిగింది. ఇక్కడ మాకు జరిగిన ఆదరణ గానీ స్వాగతం గానీ చూస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో ఇక్కడ వంగ గీత గారిని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం, అలాగే నన్ను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పెట్టడం జరగడం జరిగింది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు చూపించిన ఆదరణతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో మేమిద్దరము ఇక్కడ వంగగీత్ గారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా, ఇక్కడ మన ఎమ్మెల్యే దొరబాబు గారు బెండం దొరబాబు గారి సహాయ సహకారాలతో పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హిందూ సాంప్రదాయాలకు పుష్కర స్థానాలకు పేరుగాంచిన అమలేశ్వర స్వామి మడుగు చిందాడ మడుగు అధికార నిర్లక్ష్యంతోని అభివృద్ధికి నోచుకోకుండా అన్యాక్రాంతమయ్యి మరుగున పడిందని కామాక్షిపీఠం కామేశ్వర మహర్షి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు గ్రామాల చిందాడ గురువు, రోళ్లపాలెం, కామన్ గురువు పంచాయతీల పరిధిలో గల అమలేశ్వర స్వామి మడుగు 14 ఎకరాల చెరువు మడుగును 10 ఎకరాల ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం ఆర్డబ్ల్యూఎస్ చెరువుగా ప్రజాప్రతినిధులు మార్చాలి అంటూ కామేశ్వర మహర్షి అన్నారు. రికార్డుల ప్రకారం 8 ఎకరాలు అంటున్నా అధికారులు ప్రస్తుతం కనిపించేది మాత్రం సుమారు 3 ఎకరాలు మాత్రమేనని అన్నారు. రాబోయే 2027 సంవత్సరం పుష్కరాలకు గాను జిల్లా అధికారుల చొరవతో అమలేశ్వర స్వామి మడుగు, చిందాడమ్మ అడుగు భక్తుల పుష్కర స్థానాలకు గాను అభివృద్ధి చేస్తారని కామాక్షిపీఠం కామేశ్వర మహర్షి ఆకాంక్షించారు. మడుగును ఆనుకుని రైల్వే లైన్లు సర్వే చేస్తున్నారు. శ్రీదేవి వాళ్ళు ఆ చిందాడ మడుగు తీరంలోనే ప్రతిష్ఠింపబడ్డారు సప్త మహర్షుల చేత. అప్పుడు ప్రతి పౌర్ణమికి కూడా దేవతలు అందరూ వచ్చి అందరూ స్నానం చేస్తుంటే చిందాడ మడుగులో, అది చూసి సప్త మహర్షులు కూడా ఒక్కొక్క స్థాయిలోనూ మనం విడివిడిగా స్నానాలు చేయటమేందుకు 7 పాయలు జనాలు కూడా ఇక్కడే ఏకమవుతున్నాయి కాబట్టి ఇక్కడే చేయడం చాలా పవిత్రంగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం మనకి సొంత మహర్షులు కూడా అక్కడ చేరి ఇక్కడ స్నానాలు చేయటం మొదలుపెట్టారు. అలహాబాద్లో త్రివేణి సంగమం ఉంది, అందులో గంగా వినాయకుడు గుండా ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మిగిలినటువంటి సరస్వతి అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అక్కడికి సకల రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అందులో స్నానాలు చేస్తూ ఉంటారు. మా సంకల్పం చెప్తుంది అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏంటంటే ఈ సప్త గోదావరిలో కూడా అంతర్వాహినిగానే ప్రవహిస్తుంటాయి. సప్తగోదావరిలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంటాయి. దీంట్లో సకల లోకవాసులు వచ్చి ఇందులో స్నానాలు చేసేవారు అని చెప్పేసి వాళ్ళ చింతలన్నీ తీరిపోతాయని చెప్పి ఇప్పుడు స్నానాలు చేసేవారు చింతాడమని. తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ అమలాపురానికి దగ్గరగా చేరుకున్నటువంటి ఈ చిందాడ గారు, గోడపాలెం, రామన గారు మూడు పంచాయతీలకి సంబంధించినటువంటి స్థలంలో ఈ మడుగు ఏర్పడి ఉంది. అయితే ఇందులో కొంత భాగాన్ని అప్పట్లో మంత్రి గారు వచ్చేసేసి మేము మహాస్నానాలు చేశారు దాంట్లోనూ అటువంటి, ఎందుకంటే
చైత్ర మాసం పౌర్ణమి చిత్తా నక్షత్రం ఆదివారం ఇవన్నీ కూడిస్తే అది అర్ధోదయం కంటే మహోదయం కంటే చాలా గొప్ప పర్వం అని చెప్పేసి సకల లోకవాసులు చంద్రుడు ముడిగేవారట. అలాంటి సందర్భంలో మనకి ఇంత ముందులో ఎప్పుడైనా వచ్చిందా అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అప్పుడు 2008 వచ్చింది. ఆ వచ్చిన దానికి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, అప్పుడు ఉన్నటువంటి ఆ ఊరు సర్పంచ్ గారు, మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుద్రరాజు గారు, వీళ్ళందరూ కలిసి దానికి నిధులన్నీ ఇచ్చి ఆ ఒక్క రోజు కోసం అని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ప్రచారం చేసి అక్కడ ఏమో ఏర్పాట్లు అన్నీ చేశారు. ఆ ఒక్కరోజు కోసమనే అక్కడ అన్ని పోలీస్ పికెట్ పెట్టారు. దాని నుంచి మా ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. అన్ని సమస్తమైన అన్ని రకాలైన సౌకర్యాలు కూడా 12 రోజులు పుష్కరాలకు ఎందుకు చేస్తారు అన్నీ ఆ ఒక్కరోజు కోసం చేశారు. అలా చేసినటువంటి సందర్భంలో అంత ప్రార్థించామని దాంట్లో ఏం చేశారంటే ఈ రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మిగిలినటువంటి ఏదైనా మాకు ఇవ్వండి పుష్కరాలకి అని చెప్పేసి అడిగితే ప్రజలు, అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు కూడా అడిగారు, అడిగితే అతిదే లేదండి మేము భవిష్యత్తులో జనాభా పెరిగిపోతే వాళ్ళకి మంచినీరు ఇవ్వడం కోసం అని చెప్పేసి దీన్ని మేము ఉంచుకుంటాం తప్ప ఇది మేము మాత్రం ఇచ్చేసి మీ పుష్కరాలకు ఇచ్చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగి ఈ విధంగా చర్యలు చేపట్టినట్లుగా సీఐ దొరరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 24 రూట్లలోని 239 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించామని, ఇప్పటికే కేసులో ఉన్న ముద్దాయిలపైన బెండవర్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. సమస్యాత్మక గ్రామంలోని రెవెన్యూ సిబ్బందితో కలిసి ఓటర్లు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఎవరు కేసులో ఇరుక్కోవద్దని హితవు పలికారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గాను ఓటర్లు సహకరించాలని కోరారు. రాబోయే ఎలక్షన్ రోజుల్లో మనకి రామచంద్రపురంలో 18 రూట్లు ఉన్నాయండి. కాజులూరు కలుపుకునే 24 రూట్లు ఉన్నాయి. 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ప్రీవియస్గా ఎలక్షన్ టైంలో కేసులు నమోదైనాయో ఆ కేసులున్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న కమ్యూనిటీ యాక్షన్స్ బట్టి దాన్ని క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగిందండి. ప్రతి క్రిటికల్ దగ్గర కూడా అవేర్నెస్ వాటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది వాటర్ అవేర్నెస్ మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తున్నాం. సర్కిల్ ఉన్న ముగ్గురు ఎస్ఐలతో కూడా ఎక్కడ క్రిటికల్గా ఉంది, క్రిటికాలిటీ ఉన్న పోలింగ్ లొకేషన్ ఎక్కడైతే ఉంది అక్కడ రెవెన్యూ పోలీసు ఆ డిపార్ట్మెంట్లతో వాటర్ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా మన సర్కిల్లో టోటల్కి ఇప్పటివరకు 563 మంది ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్లో బాడీలు కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. టోటల్గా లాస్ట్ 10 ఇయర్స్లో ఉన్న ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎలక్షన్ రిలేటెడ్ అంటే నాన్ ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సుమారుగా 1100 మందిని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బైండ్ అవుట్ చేస్తాం. వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ వేసుకునేందుకు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి ఎఫర్ట్ చేస్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎలాంటి రాగద్వేషాలకు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి మేము అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, నెక్స్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఎవరైనా ఇరుక్కుంటే కనుక వారికి ఎవరికైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ జాబులు కానీ లేదా ఇతరేతర విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా అది క్రిమినల్ నేచర్గా ఉంటే వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో ఎవరో ఇరుక్కోవద్దని చెప్పేసి తెలియపరుచుతున్నాం. అదేవిధంగా మనకు పక్కనే యానం ఉండడం వల్ల యానం నుంచి లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి లిక్కర్ తెచ్చుకోవడం రకరకాల విధి విధానాల్లో పాటించి కూడా తీసుకురావడం వల్ల దాన్ని కేసులు ఇరుక్కుంటున్నారు. కేసులు ఇరుక్కోవడం వల్ల ఆ కేసులు అనేవి ఎలక్షన్ రిలేటెడ్ కేసులు కింద నమోదు చేస్తే జీవితకాలం వెంటాడుతూ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాము. ఎవరో దయచేసి ఈ ఆటో డ్రైవర్లు కానీ లేదా కారులో కానీ ఎవరో పాసింజర్లు ఉన్నారని ఆటో డ్రైవర్లు వేరే లిక్కర్ బాటిల్తో ఎక్కించుకున్నా కూడా వారి మీద కూడా ఎవరైతే లిక్కర్ తీసుకొస్తున్నారో వారితో పాటు ఆ వాహనాలను ఎక్కించుకున్న వారి మీద కూడా కేసులు కట్టి ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం అని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియపరచడం జరుగుతుంది. పెందుర్తి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి, ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు అవినీతి అక్రమాలపైన ప్రశ్నించడం, వేదాలు వల్లించడం, నీతి కబుర్లు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని పెందుర్తి సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బి జగన్ బండారు తీరుపైన నిప్పులు చెరిగారు.
జగన్ పెద్దుర్తిలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండారు సత్యనారాయణమూర్తి తన 5 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన, ఆయన కుమారుడు బండారు వప్పలనాయుడు ఏకమై పెద్దుర్తి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారని అన్నారు. మొత్తం ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేసేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరువులు, గెడ్డలు, వాగులు సైతం దోచుకున్నారని, ముఖ్యంగా అక్రమ క్వారీ త్రవ్వకాలు, మైనింగ్ మాఫియా బండారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెరిగిపోయాయని ఆరోపించారు. ఇలాంటి మాఫియా కింగ్ అవినీతిపైన మాట్లాడుతూ ఉంటుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి బండారు సత్యనారాయణమూర్తిని, వైసీపీ నాయకులను రానున్న ఎన్నికల్లో చిత్తుచితుగా ఓడించి ఇంటికి పంపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు, పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు నిన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు ఎస్ఆర్పురం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది మంచిదే, వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పేసి మేము అడగదలుచుకుందండి. వైసీపీ ఒకటే కాదు, టీడీపీ వాళ్ళు కూడా మొత్తం ఒక మాటలో చెప్పండి, అదే ఎస్ఆర్పురం క్వారీలో మొత్తాన్ని ఆ ఉన్న కొండంతటిని 90% మీరే కబ్జా చేశారు, మొత్తం తోల్చారు. అసలు విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదా ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులు కానీ టన్నాటిని కబ్జా చేసే దీంట్లో ప్రధానంగా బండారు సత్యనారాయణ గారు, వాళ్ళ అబ్బాయి అప్పలనాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించారు అనే కథనాలు పేపర్లో వచ్చాయి. టన్నాటిని కూడా తూతూ మాత్రంగా అధికారులు తప్పెట్టేశారు. అయితే అదే వారసత్వాన్ని వైసీపీ కూడా కొనసాగిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ 95 వార్డు కార్పొరేటరు పక్కన ఆక్యుపై చేసుకుంటారు, దాని ఎదురుకున్న చెరువుని ఆక్యుపై చేసుకున్నారు కొద్దిమంది. ఆ రకంగా రెండు పార్టీలు ఈరోజు భూ కబ్జాలు చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు, ఒకళ్ళు ఒకళ్ళ మీద విమర్శలు చేసుకోవడం కాదు. నిజంగా పేదలు చాలామందికి ఇక్కడ ఇల్లు అనేవాళ్ళు ఉన్నారు. మీ రెండు పార్టీలు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు కబ్జా చేసినవన్నీ పేదలకు ఇవ్వండి, ఆ రకంగా 60 గజాలు ఇవ్వండి, 40 గజాలు ఇవ్వండి. ఇక్కడ మీరు కబ్జాలు చేసి ఎన్నికల దగ్గరికి వచ్చి మేము మంచి వాళ్ళం ఓట్లు వేయండి అని చెప్పేసి అడగడం సరైనది కాదు. ప్రజలందరూ ఈ రకంగా కబ్జాలు చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇటు ఓడించాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లుగా నియోజకవర్గం జనసేన నాయకులు 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలియజేశారు. శుక్రవారం 41వ వాటు జ్ఞానపురం భీమేశ్వర ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు, అలాగే మహిళా ఆటో డ్రైవర్లకు కూడా యూనిఫామ్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను ప్రజలకు మరింత చేరువై వారికి సేవను అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలోని సుంగు వెంకటేశ్వరరావు, 41వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ ఆంధోని శేఖర్, సీనియర్ నాయకులు వంశీకృష్ణ, భీమేశ్వర ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ గిరికుమార్, లలిత, హేమ, సునీత, కుమారి, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఈరోజు ఇచ్చాపురం బాలుర పాఠశాలలో ఉదయం సందర్శించారు. కొన్ని రోజులుగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాల సందర్శనకు వస్తూనే ఉన్నారనే వార్తతో అన్ని చోట్ల విద్యాశాఖ అధికారులకు గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇచ్చాపురం ఉదయమే మెయిన్ రోడ్లో ఉన్న గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ను సందర్శించారు. ప్రధాన ఉపాధ్యాయులను, విద్యార్థులను, ఎండీఓను అనేక విషయాలపైన ఆరా తీశారు. చాలా విషయాల్లో సంబంధిత అధికారులకు, శాఖాధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఒకసారి 10-15 సంవత్సరం 20 సంవత్సరం జరిగిన తర్వాత
అక్కడ వాళ్ళకి మాట్లాడలేదు. మనిషి ఒక 35 సంవత్సరాలు ఎవరో చూస్తే బాగా కాకుండా ఆయన ఈ టైప్ అయిపోతుంది, కండిషన్ అయిపోతుంది. వాళ్ళకి ఈ కండిషన్ చేయడం, వాళ్ళకి ఇది చేసుకోవడం చాలా డిఫికల్ట్. నేను ఒకసారి స్వచ్ఛ భారత్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారంటే ఎవరంటే స్వచ్ఛ భారత్ హైదరాబాద్లో డెవలప్ చే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.